హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు తేజ. ప్రస్తుతం మనం అయితే నేరా కేఫ్ దగ్గర ఉన్నాం. ఎస్, ఈరోజే ప్రారంభిస్తున్నారు. అయితే దాని గురించి మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఇక్కడ గౌడ మహేష్ గారు ఉన్నారు, అలాగే కొంతమంది మన అన్నలు ఉన్నారు. సో వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లుంది ఈ ఇక్కడ ఓపెన్ చేశారు ఈ కళ్ళు, దీని ప్రత్యేకత ఏంటి? అసలు కళ్ళులో ఉన్నది ఇప్పుడు కాదు, ఒక 500 సంవత్సరాల క్రితం నుంచి కళ్ళు మీద పత్తున్నాం. ఇప్పుడెప్పుడైతే ఈ కల్తీ మందులు వచ్చినాయో ఎర్ర మందులు వచ్చినాయో మాకు అన్యాయం జరుగుతుంది. సరే జరుగుతున్న వాళ్ళే ధనికులే తింటున్నారు, వాళ్ళే త్వరలో రాజ్యం వాళ్ళదే పోతుంది. రేపు వచ్చే మాకు కళ్ళు మోస్తారు, దుకాణాలు వస్తే మాకు గౌండ్లకు మాకు ఇవ్వాలి. మేము దాన్ని మేము కూడా ఆడుగట్టడం మేము సర్కారు గవర్నమెంట్కు మేము చెల్లగలుగుతాం డబ్బులు. నార్మల్ గా కళ్ళు అంటే మనం పల్లెటూళ్ళలో చూస్తాం, కానీ దీన్ని కూడా సిటీకి తీసుకొచ్చేసారు. ఇది కూడా పెద్ద బిజినెస్ అయిపోద్ది. అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటది అంటారు? వాళ్ళు తీసుకొస్తే మేము బతుకుతాం, దాని మీద అక్కడికి వెళ్ళి పోసి పంపుతాం, బతుకుతాం. ఇప్పుడు అక్కడ మినిస్టర్ వచ్చి వాడికి రమ్మంటుంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పని చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి? 52 సంవత్సరాలు. అంటే మీ తాత ముత్తాతల దగ్గర నుంచి ఇదే? యూత్లే బతికినాం, యూత్లే పెద్దగా అయిపోయింది. ఇళ్ళనే మేము పెద్దగానే వీళ్ళనే సంసారాలు చేసినాం, పెళ్లి చేసుకున్నాం పిల్లలను. ఇప్పుడు ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది మీది ఇప్పుడు? నార్మల్ గా ఇక్కడ కాకుండా మీ ఇంటి దగ్గర అక్కడ కూడా ఈ ఎర్ర మంది వచ్చింది మాకు జరగడానికి అవుతుంది. ఎంత సంపాదిస్తారు నెలకి? సంపాదించేది ఉన్నది, కష్టం పొట్ట కూరు కాలక్షేపం కడుతుంది. ఇంతవరకు మేము భూములు లేవు కాబట్టి దాని మీద కాలక్షేపం కడుతున్నది. ఇంకోటి ఇప్పుడు నాకు ఏది బారైంది, నేను చెట్టు పోవాలంటే ఓ సైకిల్ ఇస్తానన్నారు, ఓ సైకిల్ ఇవ్వలే, బండి ఇస్తానన్నారు, బండి ఇవ్వలే, ఏది లేదు. చెప్తారు అయిపోతుంది, ఇది చెప్పగలరా అనుకోరు కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పడం ఏంది, ఇవ్వపోవటం ఏంది? నార్మల్ గా పూర్వం అంటే మీరు చెట్లు ఎక్కి తీసేవారు. ఈ మధ్య కాలంలో కొత్త కొత్త పరికరాలు మిషన్స్ అయ్యి వస్తున్నాయి కదా, వాటి వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? మాకు దాని పట్ల లేదు, మాకు ఆ మిషన్లతో మేము చేయలేము, మాతో కాదు, శక్తి సాహసంతో మేము శక్తి మీద నడిపిస్తాం. నార్మల్ గా మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు ఎక్కువ? ఈ కళ్ళు శివుడు, శివుడు శంకరుడు, శంకరుడు కాడమయ్య, శంకరుడు ఒక్కడే, ఆయనే పూజిస్తాం. మేము లేస్తేనే శివ, కంఠమేశ్వర స్వామి, కాటమయ్య, సురవాంబ అనే ఆడపిల్ల సురవాంబ అనే వాళ్ళు పూజిస్తాం. ఓకే, ఇక్కడ ప్రారంభించారు, హైదరాబాద్ కి తీసుకొచ్చారు సిటీకి, ఇక్కడ ఎలా అనిపిస్తుంది మీకు? అయితే ఇక్కడ మీరు తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ ఏందో కొత్త కొత్తగా కల్పిస్తున్నారు కాబట్టి కొత్త పని చేస్తారు. గౌడ జైగౌడ సేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభవంగా మన నక్లెస్ రోడ్ లో నేరా కేఫ్ అనేది మొదలు పెట్టడం జరిగింది. ఇది వేదాల నుంచి ఉద్భవించిన ఏదైతే తాటి ఈత వనాలు, పల్మనరీ ట్రీస్ అని ఇప్పుడు అంటాం మనం, తాటి ఈత చెట్ల నుంచి ఏదైతే ఉద్భవించిందో సహజ సిద్ధంగా వచ్చిన పానీయాన్ని ఏదైతే ఉదయం అంటే మన సూర్యరశ్మి తగలక ముందు ఉదయాన్నే 6:30-7 గంటల్లో తీసి దాన్ని ప్రజలకి అందించే విధానం ఉందో దాన్ని నేరా అంటారు. అంతే తప్ప ఇది కళ్ళు కాదు. నేరా ప్రాజెక్ట్ అనేది మనిషి యొక్క మానవ శరీరానికి 58 రకాల మంచి చేసే సూక్ష్మజీవుల్ని, బ్యాక్టీరియాలను అందిస్తుందని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో పంతునాయక్ అనే ప్రొఫెసర్ గారు దాన్ని రీసెర్చ్ చేసి కూడా ఇప్పుడు నిరూపించడం జరిగింది. పురాతన కాలం నుంచి ఏదైతే ఉందో, త్రేతాయుగము, త్రేతాయుగము, త్రుతాయుధము, కృతాయుగము, ద్వాపరయుగము, కలియుగం, కలియుగం వచ్చే తలకి నేరా ఇది కళ్ళయింది. దీన్ని త్రేతాయుగంలో పరమశివుని ఆశీర్వాదంతో గౌడ అంటే కౌండిన్య మహాముని, గౌడ కులానికి మూలపురుషుడైనటువంటి కౌండిన్య మహామునికి ఆశీర్వాదం ఇచ్చిన పరమశివుడు ఆయన ఆశీర్వాదంతో తీసిన పానీయం కాబట్టి దీన్ని నేరా అని చెప్పడం జరిగింది. మేము వేదామృతం అంటున్నాము, సురామృతం అని కూడా పిలుస్తున్నాము, పంచామృతం అని ద్వాపర యుగంలో వచ్చింది, ఇప్పుడు కళ్ళని చెప్పేసి మారడం జరిగింది. దాన్ని మేము ఏదైతే నేరా ప్రాసెస్లో చేసుకొని దీని ద్వారా మానవ శరీరానికి ఉపయోగపడే మంచి అంటే మెడిసిన్ అంటే సహజ సిద్ధమైన పానీయము ఏదైతే మన ఫస్ట్ నుంచి ఉన్న డాక్టర్స్ ఉన్నారో, ఎవరైతే ఈ మన గ్రామ స్థాయిలో ఉండే ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా దీని గురించి తెలిసి, ఎవరైతే కిడ్నీ స్టోన్స్ ఉన్నారో కిడ్నీలో రాళ్ళు కానీ ఏదైతే పొట్టలో ఉన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ తీసివేయడానికి ఈ నీరా ఎంతో ఉపయోగపడుతుంది. వారం రోజులు ఒక రకంగా నీరా అనేది ఒక మెడిసిన్ లా చెప్పుకోవచ్చు, మెడిసిన్ లా అంటే సహసిద్ధమైన మెడిసిన్, ఇది సహజంగా తయారు చేసే మెడిసిన్. ఇప్పుడు మనం తాగేటటువంటి కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ పక్కకు పెడితే నీరా సేవిస్తే ప్రతి ఒక్కరూ వందేళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పుడు ఈ కూల్ డ్రింక్స్ లేనప్పుడు
ప్రతి ఒక్క మనిషి కూడా 100 ఏళ్లు జీవించాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏందంటే 60 ఏళ్ల కంటే ఎవరు జీవించట్లేదు. ఎవరైతే నీరా తాగుతారో కళ్ళు సేవిస్తారో వాళ్ళందరూ కూడా 100 ఏళ్లు జీవించడానికి అవకాశం ఉంటది. ఈ పడిగరాని బ్రాందీ విస్కీలు మానేసి నీరా తాగాలని చెప్పేసి గౌడ కులసుని ఎట్టి పరిస్థితులు ఆర్థికంగా ఆదుకోవాలంటే ఈ నీరా ప్రాజెక్టులు అన్ని ప్రాంతాల్లో అంటే అన్ని జిల్లాల్లో కూడా రావాలని చెప్పేసి మేము జయగౌడ సేన తరపున ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో కూడా జిల్లాకు ఒక నీరా కేఫ్ పెట్టాలని మా జయగౌడ సేన తరపున డిమాండ్ చేస్తున్నాం. హైదరాబాద్లో ఇదే ఫస్ట్ నీరా కేఫ్ అండి. అవును, హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఎవరైతే మా గౌడ కమ్యూనిటీకి సంబంధించిన మినిస్టర్ గారు ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని మన యొక్క ముఖ్యమంత్రి గారు దీని యొక్క ప్రాబల్యం ప్రాచుర్యం తెలియజేసి ఆయన ద్వారా ఇక్కడ నీరా కేఫ్కి దాదాపు 13 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ నీరా కేఫ్ పెట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే దీని మీద వచ్చే ఆదాయం కంటే కూడా ఈ దీని మీద గౌడులకు వచ్చే ఉపాధి ఎక్కువ. దీని ద్వారా నీరా ద్వారా తాటి బెల్లము, తాటి చక్కెర, అదేవిధంగా తాటి సిరప్, ఈత సిరప్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఇవన్నీ ప్రతి ఒక్క మనిషికి కూడా ఉపయోగపడే వస్తువులు. అంటే నీరాని అలాగే కళ్ళుని సెపరేట్గా చూడాలా, కలిపి చూడాలంటారా? నీరాని కళ్ళుని సపరేట్గా చూడాల్సిందే. ఎందుకంటే నీరా అనేది తియ్యటి పానీయం. తియ్యటి పని ఒక కూల్ డ్రింక్ తాగితే మనకు ఎలాంటి తృప్తి వస్తుందో నీరా తాగితే అలాంటి తృప్తి వస్తుంది. ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం కూల్ డ్రింక్ ఎలా వాడతామో నీరాని అలా వాడచ్చు. దీనికి 100కి 100% సర్టిఫై చేసి ఉస్మానియా యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ సర్టిఫై చేసి ఇచ్చిన సర్టిఫికెట్స్ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నీరా అనేది ఇప్పటి నుంచి కాదు, దాదాపు గత 70 ఏళ్ళ నుంచి కూడా ఉంది. కానీ ఒక దారికి తీసుకొచ్చి ఒక స్టాల్ ఏర్పాటు చేసి దీన్ని ముందుకు తీసుకొచ్చిన ఘనత మా శ్రీనివాస్ గౌడ్ అన్నదే అని చెప్పేసి గొప్పగా చెప్పుకోవచ్చు. అయితే నీరా అనేది ఖచ్చితంగా డాక్టర్స్ రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు దీన్ని ముందుకి. నార్మల్గా వచ్చింది కదా ఇది? అంటే నార్మల్గా విలేజ్లో నుంచి పుట్టుకొచ్చింది అయితే కాదు ఇది. అయితే యాక్చువల్గా నీరా అనేది గత 70 ఏళ్ళుగా ఉంది. అప్పట్లో స్వతంత్ర సమరంలో గాంధీ గారు కూడా నీరా తాగి ఇది స్వచ్ఛమైన పానీయము, ఇది నీరా అనేది స్వచ్ఛమైన పానీయము, హానికరమైన పానీయం కాదు, దీన్ని మత్తు పానీయాల నుంచి తొలగించండి అని చెప్పేసి ఆ రోజే గాంధీ గారు తెలియజేయడం జరిగింది. దీని మీద తెలియజేసి అప్పటి నుంచి కూడా నీరాని ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అక్కడ రేపల్లె ప్రాంతంలో కూడా ఒక యూనిట్ నడిచింది. తర్వాత వెస్ట్ గోదావరిలో నడిచింది. ఇక్కడ మన నందనం అనే చోట కూడా 1960లోనే నీరా ప్రాజెక్టు మొదలు పెట్టడం జరిగింది. ఆ ప్రాజెక్టుకి మళ్ళా పునాది వేసి దాన్ని పాడైపోతే, దాన్ని మొదలు పెట్టడం ఆగిపోతే మళ్ళా పునాది వేసి శ్రీనివాస్ గౌడ్ గారు దాన్ని కట్టించడం జరుగుతుంది. అంటే వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే మరుగున పడిన నీరా ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని అన్నింటినీ ముందుకు తీసుకొచ్చే పనిలో భాగంగానే ఈ నీరా ప్లాంట్, ఏదైతే ఇది సేల్స్ కౌంటర్, ఇది నీరా అనేది తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ఈ సేల్స్ కౌంటర్ నుంచి కూడా ప్రతి ఒక్క జిల్లాకు కూడా కౌంటర్కి అందించాలని, కౌంటర్లు ఏర్పాటు చేయాలని, ప్రతి ఒక్క నీరా సేల్స్ కౌంటర్లు ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఓన్లీ గౌడ్స్కే హక్కు, ఈ నీరా మీద ఈ కళ్ళు మీద అనేది గౌడ్స్కే హక్కు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క జిల్లాలో కూడా గౌడ్స్కి నీరా కేఫ్లు కేటాయించి గౌడ యువతకి ఉపాధి అందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే దీని ప్రైస్ ఎంత ఉంటుందండి కాస్ట్? దాదాపుగా నీరా వచ్చేసి 1 లీటర్ 300 రూపాయలకు అమ్ముతున్నారు జనరల్గా. ఇక్కడ మామూలుగా రైతుల దగ్గర కూడా అంతే ఉంది. అంటే ఏదైతే నీరా తీయడం అనేది కష్టమైన పని, దానికి ముందు నుంచే దానికి కుండకి నత్తగుల్లల సున్నం అని చెప్పేసి పూసి ఆ తర్వాత ఆ సున్నాన్ని నుంచి పోకుండా నీరాలాగా, అంటే కళ్ళులాగా మారకుండా, అంటే ఏదైతే కళ్ళు కుండలో పడుతుందో అది సున్నం పోయటం వల్ల అది నురగరాకుండా డైరెక్ట్గా తీయగా అది స్వచ్ఛమైన పానీయంలాగా ఉండిపోతుంది. కాబట్టి ఆ నీరాన్ని తయారు చేయడానికి కూడా చాలా కష్టం ఉంటుంది. కాబట్టి దాని రేటు విషయంలో మాత్రం వెనకాడాల్సిన అవసరం లేదు. దానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనిషికి ఉపయోగపడే 58 రకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. కాబట్టి మనం దాన్ని మంచిగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నా పేరు శ్రీపతి ప్రభాకర్, భూపాల్పల్లి గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మరి హైదరాబాద్లో నక్సిస్ రోడ్డుకు మరి నీరా ప్లాంట్ ఓపెన్ చేసిన మన శ్రీనివాస్ గౌడ్ గారికి, అదేవిధంగా మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన సీఎం గారు, మరి కేటీఆర్ గారు, కవితక్క గారు, వీళ్ళందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటామని మా గౌడ కులస్తులకు అసలు ఇప్పటి వరకు ఎప్పుడు గుర్తించకున్నా కానీ ఇప్పుడు మాత్రము ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాంచి నీరా ప్లాంట్ అనేది మన శ్రీనివాస్ గౌడ్ అన్న బాగా చొరవ తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మా గౌడ్స్కు న్యాయం జరగాలి అని చెప్పి ఇవాళ ఈ నీరా ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది.
అదే విధంగా నీరా ప్లాంట్ అంటే అసలు శ్రేష్టమైంది ఈ బీరు బ్రాండ్ దానికంటే దీనికి చాలా మంచిది హెల్తీగా ఉంటారు ఇంకొకటి ఏందంటే ఈ రోజు ఇక్కడ ఇంత గౌడ్స్ జిల్లా నుండి జిల్లా వైస్ గా సంఘ నాయకులు అన్ని కులాల వాళ్ళు మనకు అందరికి గౌడ సంఘాలు అచ్చిల్ కాబట్టి మనకు చాలా సంతోషం ఈ రోజు శ్రీనివాస్ గౌడ్ గారికి మరి అదే విధంగా కేసీఆర్ గారికి మేము కృతజ్ఞతలు చెప్తున్నాం ఎందుకంటే ఇదే విధంగా జిల్లా జిల్లాకు ఒక నీర ప్లాంట్ ఖచ్చితంగా పెడితే మాకు కూడా అక్కడ ఉన్న గౌడ కులస్తులకు మనకు చాలా హెల్తీగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు అదే విధంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మన గౌడ కులస్తులకు మరి ఇంకా గ్రామ అధ్యక్షులకు సొసైటీ అధ్యక్షులకు మరియు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఈరోజు ప్రారంభించిన నీరా కేఫ్ ద గ్రౌండ్ అయితే మనతో మాట్లాడడానికి ఎల్లంకి జానయ్య గారు ఉన్నారు అన్న నమస్తే నమస్కారం ఏంటి అసలు దీని ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఎందుకు ప్రారంభించారు ప్రత్యేకత ఏంటంటే ఇది కొన్ని తరతరాల నుంచి వృత్తి మీద పడుతున్నారు ఈ గౌడ్స్ అనేది అందరూ శివభక్తులు కాబట్టి ఆనాడు నుంచి ఈనాడు కాదు సర్వై పాపయ్య కాలం కాడికెళ్ళి ఈ యుక్తి మీద బతికే యుక్తి మీద లేచుకున్నారు అట్లా కూడా కొన్ని రోజులు సర్వై పాపయ్య ఏం చేసిండు చెట్టు వంగాలి లేవాలంటే లేచిన అటువంటి రోజులు ఉన్నాయి అయితే అందులో ఒక దృష్టిలో అనేటి వాడు ఒక రక్తాక్షుడు అటు వచ్చి ఆ శివుని ముంగల అది ఎంగిలి చేసినందుకు చెట్టు ఎక్కవలసి వచ్చింది అది లేకపోతే అప్పుడు ఎక్కేది కాదు చెట్టు కింద పోయి పొద్దుగాలి చెట్టు చెట్లకే వాళ్ళకి ఏంది కారణం అంటే పెళ్లి గారి పిల్లగాడు చెట్లు ఎక్కబడదు పొద్దుగాల లేచి స్నానం చేసి పూజ చేసుకొని చెట్లకు కట్టుకోవాలి రెండో ప్రశ్న అమ్మాయి ఉంటుంది కదా ఆడపిల్ల చెట్ల కింద కళ్ళు అమ్మబడదు ఆమె వివాహం అయితేనే మగవాళ్ళు అమ్మొచ్చు మగవాళ్ళు అమ్మొచ్చు అమ్మాయిలు మటుకు చెట్ల కింద కళ్ళు అమ్మాలంటే ఆ వివాహాలు కావాలి పుస్తక మెట్టలు ఉండాలి అన్నీ ఉండాలి అన్ని ఆర్థిక పరిస్థితులు ఉంటే ఆ విధంగా మేము ఇప్పటిదాకా కాలాశివం కట్టుకుంటూ వస్తున్నాము ఇది ఒక 1000 సంవత్సరాలు ఈ చెట్టు నిన్నది కాదు మొన్నది కాదు కృతాయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఇది వచ్చింది కలియుగం ఫస్ట్లోనే వచ్చింది కలియుగం ఫస్ట్లో ఎవరు వచ్చారు అంటే ముందు సురాయ అనేది ఏంటిది దేవతలే సృష్టించారు దీన్ని త్రిమూర్తులు ముగ్గురు కలిసి వాళ్ళు సృష్టించి వాళ్ళ కళ్ళుని చూసి దీనిలో ఏమున్నది ఈ మత్తు అనేది ఏంటిది దీని కారణమైంది అని ఆ దేవతలు త్రిమూర్తులు ముగ్గురు కలిసి ఆ శివుని దగ్గరకు వచ్చి శివుడే వచ్చి ప్రత్యక్షించినాడు సరే అని అప్పుడు చెట్ల మీద కళ్ళు అవటము ఇవన్నీ కొన్ని కొన్ని జరిగిపోయినాయి ఇది పెద్దగా ఉన్నది కథ ఈ కథలో నేను సృష్టించినట్టుగా మన గౌళ పురాణంలో నేను సురాం వేషం ఆడివేషం కట్టి ఒక 3 రాత్రులు నటించినాను ఒక ముక్క రాదు కాదు 3 రాత్రులు నటించి అన్ని సర్వజనంలోకి మొత్తం తాపి చూపించినటువంటి జాయ్ కంఠమహేశ్వర స్వాముల వారికి జాయ్ అందరు ఒకసారి అనాలయ జై కంఠమహేశ్వర స్వాముల వారికి మాతా శ్రమ మహతాకి తండ్రి శంకర్ మహారాజ్ కి చూడు ఈ గౌళ్ళు చెట్టు ఎట్టేందుకు ఎందుకెక్కిర్రు ఇదొకటి ఒక ఒక పద్యం రాసిండు ఒక ఆయన ఎవరు కరీంనగర్ జిల్లాలో బాలరాజగౌడ్ రాసిండు రండి తాటి కళ్ళు దాగండయ్య రమణువులు పురుషులు మేరందారు తాటి కళ్ళు మంచి ఉంటాదయ్యా తాగితే తయి తక్కలాడేదారా మేటైన మునగాళ్ళు తాటి మేటైన మునగాళ్ళు తాగి సరసములా ఈ కళ్ళు దాగండి నా కళ్ళు చూడండి రండి తాటి కళ్ళు దాగండయ్యా రమణులు పురుషులు మీరందారు తాటి కళ్ళు మంచి ఉన్నాదయ్యో తాగితే తయి తక్కలాడేదారా జై కంఠ వయసులో సార్ వారికి